తరతరాల మన సంపద కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్ర నుంచి తొలగిస్తామని ఈ నియంత నయవంచక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మా ఓరుగల్లు కళాతోరణం, మా ఓరుగల్లు సంపదని ముట్టుకుంటే ఊకోం అని ఒక పోరుకు సిద్ధపడ్డ ఓరుగల్లు కాకతీయ కళావారసులు, అలాగే నా సహచర విద్యార్థులు, వేదికపై ఆశీనులైన మా కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగ మాజీ అధ్యక్షులు విజయబాబు సార్ గారికి, అలాగే కాకతీయ వారసులు ఓరుగల్లు పుట్టిగడ్డ మట్టి బిడ్డ దాసరి విజయభాస్కర్ గారికి, అలాగే కాకతీయ వారసులందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు. అయితే ఈరోజు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తుండడుకు విధానాన్ని ముందేసుకుంది. అయితే ఎందుకు వేసుకుందనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఆనాడు ఢిల్లీ సుల్తాన్లు కాకతీయుల రాజ్యంపై దండయాత్ర ఎత్తినప్పుడు ఆ దండయాత్రను ఎదుర్కొని విజయం సాధించిన తర్వాత కాకతీయుల ఆ విజయానికి ప్రతీకగా కాకతీయ కళాతోరణాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే మనం కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ మెడల్ వంచే సాధించుకున్నాం. ఢిల్లీ మెడల్ వంచి సాధించుకున్న తర్వాత మన రాజముద్రగా కాకతీయ కళాతోరణాన్ని ఏర్పాటు చేసుకోవడం నచ్చకనో మరి ఈరోజు కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలని ఒక నయవంచక కాంగ్రెస్ ప్రభుత్వం ముందేస్తుంది. అయితే ఎవరైనా చరిత్రను మనం గతంలో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడైనా చరిత్రను కాపాడుకోవాలి, మన తెలంగాణ చరిత్రను విశ్వవ్యాప్తం చేసుకోవాలని ఉద్యమం చేసినా కానీ ఇట్లా ఉన్న చరిత్రను చెరిపేయాలని ఉద్యమం చేయలే. ఆ చరిత్రను చెరిపేయాలని చూస్తే ఎవరికైనా ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి తన మనవడికి రుద్రదేవుడు అనే పేరు పెట్టుకున్నాడు. మరి చరిత్ర రుద్రదేవుడు అనే పేరుని మనవడికి పెట్టినప్పుడు ఆ కాకతీయుల రాజైన రుద్రదేవుని పేరుని మనవడికి పెట్టుకున్నప్పుడు మరి కాకతీయ కళాతోరణాన్ని నువ్వు రాజముద్ర నుంచి ఎట్లా తొలగిస్తావు, నీకు చరిత్ర తెలుసా అంటే దీన్ని మనం పరిశీలిస్తే, ఇటు విషయాలను పరిశీలించినప్పుడు ఆ ముఖ్యమంత్రికి ఏమాత్రం చరిత్రపై అవగాహన ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు. మూడో అంశం ఏంటంటే ఇవాళ కాకతీయ కళాతోరణాన్ని రాచరికపు చిహ్నం అన్నావు. రాచరికపు చిహ్నమా, మరి ఏంటిదనేది నువ్వు ఒకసారి నువ్వు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినో నీ పార్టీ ఒక రాచరికపు చిహ్నానికి ప్రతీక, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఒక రాచరికపు చిహ్నానికి నీ పార్టీ ఒక ప్రతీక. ఆ పార్టీలో నుంచి ముఖ్యమంత్రి అయిన నువ్వు ఇవాళ కాకతీయుల కళాతోరణాన్ని రాచరికపు చిహ్నం అనడం, ఇదొక మేము ఏ విధంగా భావించాలని అడుగుతున్నా. ఇంకో విషయం ఏంటంటే కాకతీయ కళాతోరణాన్ని నువ్వు తొలగిస్తా అని గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నావు. మేము కాకతీయ కళాతోరణాన్ని రాజముద్రగా తెలంగాణ రాజముద్రగా పెట్టేటప్పుడు ఎంతమందితోని మా అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలు పెట్టారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మేధావులు అంటే తెలంగాణ భవన్ వేదికగా ఎంతోమంది మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, చరిత్రకారులు ఎంతమంది ఆ కాకతీయ కళాతోరణాన్ని రాజముద్రగా ఆమోదించడానికి ఎంతమంది ఆ చరిత్రలో పాల్గొన్నారు, మరి నీ పక్కన ఇవాళ ఎంతమంది చరిత్రకారులు ఉన్నారు, ఎవరి ద్వారా నువ్వు ఈ కాకతీయ కళాతోరణాన్ని తొలగించడానికి కుట్రలు చేస్తున్నావు, నీ పక్కన ఎవరు నీకు ఆ సలహాలు ఇచ్చేది ఎవరు, అంటే ఇదే పోకడలకు నిదర్శనం. నియంత పోకడలకు నిదర్శనం కాదా? నువ్వు నియంత పోకడలకు పోతే ఈరోజు మేము ఊకుంటామా, ఇది ఓరుగల్లు నీ ఇక్కడ ఎవరైతే నీ కాంగ్రెస్ పార్టీకి ఏ గడ్డ మీద అయితే పునర్జీవం వచ్చిందో అదే గడ్డ పైన మళ్ళా నీ పార్టీని బొందలో పెట్టే రోజు వస్తుంది. తప్పకుండా కాకతీయ కళాతోరణాన్ని అంటే ఇదొక వారసత్వ సంపద, మేము ఓరుగల్లు అంటే ఎవరికైనా గుర్తొచ్చేది కాకతీయుల కళాతోరణం, రామప్ప, ఇట్లాంటి వారసత్వ సంపదలు గుర్తుకొస్తాయి. మరి నువ్వు అట్లాంటి చరిత్ర చెప్పేయాలని చూస్తే ఆ గడ్డ మీద పుట్టిన వారసులుగా మేము ఎట్లుకుంటాం. తప్పకుండా ఈ కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామనే విధానాన్ని నువ్వు తప్పకుండా వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఇదే గడ్డ పైన మళ్ళీ నీ పార్టీకి పుట్టగదులు ఉండవని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. నా పేరు పినింటి విజయ్ కుమార్, కార్తీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్. థ్యాంక్ యూ అండి. కొల్లేపల్లి రామ్మూర్తి గారికి 2 నిమిషాలు మాట్లాడుతున్నారు.
అందరికీ నమస్కారం. ఏదో మార్పు మార్పు అని తెలుసుకున్న తెలంగాణలో ఏదో మార్పు అంటే నిజంగానే ప్రజలు ఏం అనుకున్నారంటే వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళ బతుకులు మారుతాయి అనుకున్నదానికి ఇలా గుర్తులు పేర్లు మారుతాయి అనుకోలేదు. ఎంత ఘోరమైన విషయం అంటే ఆఖరికి కాకతీయులు ఏ విధంగా దక్షిణ భారతదేశాన్ని ఒకటి చేసి ఒక పరిపాలన సుష్టశ్యామలమైన పరిపాలన అందించిల్లో ఆ పరిపాలన గుర్తుగా మనం ఆ గుర్తు ఏదైతే ఈ గుర్తును పెట్టుకున్నామో ఈ గుర్తును కూడా తీసేస్తే నీ గుర్తులు లేకుండా పోతే అన్న విషయాన్ని మర్చిపోయినావు రేవంత్ రెడ్డి. చాలా ఘోరం ఇది, చాలా ఇక్కడ ఉన్న మేధావులందరూ ఖండించవలసిన విషయం. చాలా బాధ అవుతుంది. మిషన్ కాకతీయాన్ని చెరువులు ఏ విధంగా అంటే గొలుసుగట్ చెరువులతో ఏదైతే తెలంగాణకు ఈ రోజు నీళ్ళు అందుతున్నాయో వాళ్ళ అద్భుతమైన పరిపాలన గల నిదర్శనం. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ మళ్ళీ ఇదే విధంగా నువ్వు కొనసాగుతే మాత్రం నిన్ను మాత్రం దానికి వేలాడి తీసుడే. చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే నాకు ఇది ఇదంతా రాజకీయాలు వేరు, ఈ కథ వేరు, ఈ కార్యక్రమం వేరు. నువ్వు ఏదంటే చూసుకో, వేరే విధంగా చూసుకో. పగ సాధించే విషయంలో నువ్వు ఏ విధమైన నువ్వు లక్షల కోట్లను వేల కోట్లను మా మీద అమండాలి, కానీ గుర్తులు తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టుకుంటే మాత్రం నీకు వదిలిపెట్టలేదు. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. ప్రొఫెసర్ విజయబాబు గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ను సవరిస్తాం తొలగిస్తాం అని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుందో 100% అది ఈ ప్రభుత్వం యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్తున్నాం. ఎందుకంటే మిత్రులు చాలామంది చరిత్రకారులు కళకు సంబంధించింది పూర్తిస్థాయిలో వాళ్ళకు ఉన్న అవగాహన మీకు చెప్పారు, కానీ ఒక కళనే కాదు పరిపాలన విధానం, తర్వాత వ్యవసాయం సంబంధించిన ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నా కానీ పరిపాలన చేస్తున్నా కానీ ఆనాటి ఆనవాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో ఎట్లా ఉన్నాయనేది కూడా మనం ప్రజలలోకి తీసుకుపోవాలి. ఎందుకంటే ఆ రోజు కాకతీయ సామ్రాజ్యంలో వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఉండేది. అంటే ప్రధాన వృత్తి అంటే ఏ స్థాయిలో ఉండేదంటే దేవునికి నైవేద్యం రూపంలో అన్నం పెడితే ఆ పెట్టే రైతులు రాజు చేసిన రాజ్యం కాకతీయ రాజ్యం. ఇది మనం ఖచ్చితంగా చర్చా వేదికలకు తీసుకుపోవాలి. ఏదైతే అవివేకంతో ఈ ప్రభుత్వం చేస్తుందో ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా వాళ్ళకు వివేకం కల్పించే విధంగా మనం ప్రణాళికలు చేయవలసిన అవసరం ఉండదు. ఈ యొక్క మొదటి టేబుల్తోటే మనం ఆగిపోవాల్సిన అవసరం లేదని చెప్పి చివరిదాకా మనం దాన్ని వాళ్ళు ముట్టుకునే పరిస్థితి లేకుండా చేసే వరకు మనం పోరాటం చేయాలి. ఎందుకంటే పరిపాలన వ్యవసాయం అనేది ఇవాళ సాగు చేస్తున్న కేసీఆర్ గారు ఏదైతే సాగు చేసిన భూములు 100,000 ఎకరాలు బయట తీద్దామన్నారో ఆ రోజుల కాకతీయ రాజులు 100,000 ఎకరాలు సాగులోకి తెచ్చి పంట పొలాలుగా మార్చిండు. ఇది కోస్తాంధ్ర నుంచి ఇటు కంచి వరకు కూడా చేసిండు. పల్నాడు, నెల్లూరు అటు సైడ్ కూడా అడవులను నరికి వాటిని పంటలుగా చేసిండు. మరి వీటికి సాగునీరు ఎట్లా అనేది, సాగునీటికి సంబంధించిన అభివృద్ధి ఎట్లా జరగాలి, నీటి నిల్వ సామర్థ్యం ఎట్లా పెంచుకోవాలని చెప్పి గొలుసుకట్టు చెరువులు అనే ఒక పోరాటంతో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేపట్టిండు. అంటే 3 T's వాళ్ళ ప్రభుత్వంలో 3 T's అనేది వాళ్ళు టెంపుల్స్, ట్యాంక్స్, టౌన్స్ అనే విధంగా పరిపాలన సాగించిండు. టెంపుల్స్ అనేది మన నేను 2 T's గురించి చెప్తా, టెంపుల్స్ గురించి కానీ వాటి కళాతోరణం గురించి కానీ మిత్రులు చెప్పిండు. నెక్స్ట్ ట్యాంక్స్, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం ఏంటంటే వాళ్ళు ఏదో గుడ్డిగా కేంద్రంగా చేసుకొని చేయలేదు. అది ఏ విధంగా చేసిండు అంటే ఒక గ్రామ నిర్మాణం చేపడితే దానికి తూర్పు దివ్వన, గ్రామానికి తూర్పు దివ్వన చెరువులు ఉండేటట్టు చూసిండు. ఆ చెరువుల కింద పంటలు ఉండేటట్టు చూసిండు. ఆ పంటల పొలాల తర్వాత ఏదైనా వరద వస్తే గ్రామం మునిగిపోకుండా ఆ వరద అంతా పోయి జలాశయాలను కలిసే విధంగా చేసిండు. అంటే వాళ్ళు ఏ రూపకల్పన చేసినా పరిపాలనలో ఇవాళ ప్రభుత్వం చేసే ఆనవాళ్ళలో ప్రతిదీ కూడా కాకతీయుల సామ్రాజ్యం వచ్చిందే ఉన్నది. దయచేసి ఈశాన్య మూలన చెరువు పెట్టాలి అనేది మనం ఒక అడవి ప్రాంతం మొత్తం ఉన్నప్పుడు ఆలోచన చేసిండే కాకతీయ సామ్రాజ్యం. ఆ రాజులు ప్రజల తరఫున ఎంతవరకు చేసిల్ అనేది మనం ఆలోచన చేయాలి, ప్రజలకు తీసుకుపోవాలి. దయచేసి ఈ గొలుసుకట్టు చెరువులు అనేది మనం మిషన్ కాకతీయ అనే ద్వారా ఏదైతే మునిగిపోయిందో తోకం చేసి మళ్ళీ కేసీఆర్ గారు కాకతీయ సామ్రాజ్యంలో మునిగిపోయిన చెరువులన్నింటినీ కూడా బయటికి తీయడానికి. ఆ చెరువులు కేసరి సముద్రం, ఇలాంటి కేసముద్రం సముద్రం మొట్టమొదటి చెరువు, తర్వాత కుంద చెరువు,
తర్వాత ఉదయ చెరువు, ఇవాళ పానగాళ్ళు చెరువు, కౌడి చెరువు, కుంద చెరువు, ఇవన్నీ పాకాల చెరువు, ఇవన్నీ కూడా కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన చెరువులే. దయచేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది చాలా అవివేకం. అందశ్రీ గారు, అందశ్రీ గారు అంటే ఈడున్న తెలంగాణ ఉద్యమకారులందరూ ఆయన పాటలకు ఉత్తేజపరిచి, ఆయన ఆయన నడిచిన బాటలు నడిచి, ఆయన ఎన్నుకుండి నడిచి చేసినాం. కానీ ఇలా ఏదో కాంగ్రెస్ దయ్యం పట్టినట్టుగా అందశ్రీ గారు వ్యవహరించడం అనేది చాలా దారుణం, చాలా బాధిస్తుంది. తెలంగాణ పాటలకు మ్యూజిక్ ఎందుకు? తెలంగాణ పోరాటమే ఒక మ్యూజిక్. కీరవాణి గారిని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు అగౌరవపరచలేరు. కానీ మా తెలంగాణ ఆత్మగౌరవానికి మ్యూజిక్లు అవసరం లేదు. మా ఆత్మగౌరవంతో వచ్చిన పాటకు మ్యూజిక్లు అద్ది అనుసరంగా దాన్ని రెడీమేడ్ చేయొద్దు. మా ఆత్మగౌరవాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు అని చెప్పి ఈ వేదిక పక్షాన రౌండ్ టేబుల్ తర కోరుకు. ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి థ్యాంక్స్. ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ రామ్మూర్తి శర్మ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చక్కటి వేదిక, అవసరమైనటువంటి సమయము, అవసరమైనటువంటి వేదిక ఇది. మన యొక్క కేసీఆర్ గారు ఏదో ఊరికే మన యొక్క ఏకశిల కళాతోరణాన్ని మన యొక్క రాష్ట్ర చిహ్నంలో తీసుకోలేదు. దాని వెనుక చాలా మందిని విచారణ చేసి దాని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతను బట్టి దాన్ని మన యొక్క రాష్ట్ర చిహ్నం లోపల తీసుకోవడం జరిగింది. మనం ఒకసారి దాన్ని ఊరికే మనం జనరల్గా వెళ్తుంటాం. ఇక్కడ అందరూ కూడా బహుశా హిస్టరీ మేధావులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు మరి చిన్నగా చెప్పగలుగుతాను, ఎంతమంది చెప్పగలుగుతాను తెలియదు. కానీ మీ అందరి సహకారం జస్ట్ ఇప్పుడు దాన్ని మనం కనుక ఉట్టిగా మనం ఆలోచన చేసినట్టు అది ఉంటే కళాతోరణాలు నాలుగు దిక్కుల ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కళాతోరణానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆనాడు ఆ రోజులలో పట నాలుగు ధర్మం నాలుగు విధాలుగా నడిచింది, నాలుగు పాదాల మీద నడిచింది అనేటువంటి ఉద్దేశం. అదే ధర్మము మన యొక్క రాష్ట్రం లోపల కూడా నడవాలి అనేటువంటి ఉద్దేశం దీంట్లో ఉన్నది. అదేవిధంగా మళ్ళీ దాన్ని కనుక ఇంకొంచెం మనం చూసినట్టు ఉంటే దాంట్లో మొసళ్ళు కనపడతాయి. ఆ మొసళ్ళు చిహ్నం ఏంటంటే నీళ్లకు చిహ్నం. మన యొక్క నీళ్లు మన యొక్క రాష్ట్రంలో కూడా నీళ్లు బ్రహ్మాండంగా ఉండాలి, నీటి పారుదల ఉండాలి అనేటువంటి ఉద్దేశం. అట్లాగే కనుక చూసినట్టు అది ఉంటే హంసలు ఉన్నాయి పైన రెండు హంసలు. ఈ హంసలు మన యొక్క పరిపాలనకు సుపరిపాలనకు చిహ్నం. అదేవిధంగా కుబేర్లు కనపడతారు మన యొక్క దాంట్లో. కుబేర్లు అంటే మన యొక్క దేశము, మన యొక్క తెలంగాణ ఒక మంచి ధనిక దేశం అనేటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే దాన్ని తీసుకోవడం జరిగింది మన యొక్క కేసీఆర్ గారు. దాంట్లోనే చూసినట్టు అది ఉంటే మన కింద ఆ రత్న రాశులు దండలు కనపడతాయి. ఆ యొక్క దండలు ఆనాడు ఇవాళ మనం మార్కెట్కి పోతే ఈ టమాటా అవి ఎట్లయితే రాశుల్లాగా పోసినారో అట్లా రాశుల్లాగా పోసి అమ్మినటువంటి దానికి నిదర్శనం. అయితే ఇవన్నీ కూడా మన యొక్క రాష్ట్రంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు వారికి అందుబాటులో ఉండేటువంటి మన తెలంగాణ వాళ్ళందరినీ కూడా తీసుకొని దీన్ని ఏర్పాటు చేసి దాన్ని యొక్క స్ఫూర్తిని మన యొక్క రాష్ట్రానికి తీసుకునే విధంగా ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్ర చిహ్నంగా ఏర్పాటు చేసినారు. ఇంత చక్కటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కూర్పుని ఇవాళ మనం తీసేస్తున్నారనంటే యాక్చువల్గా మనము మామూలుగా సామాన్య జనుల్లాగా కాకుండా మనము వరంగల్లో అంటే ఊరుగల్ వాసులమై ఉన్నట్టే ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా మనము ఖండించవలసిన అవసరాలు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ దీనిలో మన యొక్క రామప్పను కూడా తీసుకున్నారు. అది చాలా సంతోషమైనటువంటి విషయమే. ఎందుకంటే రామప్ప తీసుకోవడం అనేటువంటిది అది ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకోబడినటువంటిది. అయితే దాంట్లో కూడా వీలైనట్టుగా మన యొక్క కళాకారణం కనిపిస్తే బాగుంటుందేమో అటువంటి ఆలోచన కూడా మీ అందరి ముందు వస్తున్నాను. మీరు అందరు మేధావులు ఉన్నారు ఇక్కడ. సంతోషం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రొఫెసర్ విజయబాబు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
వినయన్న మిగతా మిత్రబృందం, వేదిక మీద ఉన్న మిత్రుడు, వేదిక ముందున్న పెద్దలు అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ, ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ టు స్టాండ్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ దిస్ మార్నింగ్. ఒక గొప్ప అవకాశం. మీ అందరూ మాట్లాడుతుంటే విన్నాను నేను. అరవింద్ ఇచ్చిన టీపీటీ ప్రజెంటేషన్ కూడా చూశాను నేను చాలా సీరియస్గా. అరవింద్ ప్రజెంటేషన్ నేను చెప్పబోయే విషయాలు చెప్పడం ఈజీ చేసింది. ఐ అప్రిషియేట్ హిమ్, ఐ కంగ్రాచులేషన్. డిజిటల్ మోడ్లో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు, అందరి హృదయాల్లోకి చేరింది. నిజానికి చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా మాట్లాడేవి ఉంటాయి, కానీ కొద్ది టైమే ఉంది, కొద్ది టైంలోనే నేను నేను చెప్పే విషయం చెప్తాను. మొన్న నిన్న రెండు టీవీ ఛానల్స్ ఇన్వాల్వ్మెంట్ కోసం కూడా అక్కడ కూడా మాట్లాడాను నేను. ప్రస్తుత ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చేయాలి అనే వాళ్ళని ఎన్నుకున్నారు ప్రజలు. 10 సంవత్సరాల తర్వాత మార్పును కోరుకున్నారు ప్రజలు, మార్పును గౌరవిస్తూ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం అక్కడి వరకు. ఐ కంగ్రాచులేట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఫర్ అజీమింగ్ ద స్టీరింగ్ చేతుల్లోకి తీసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తాను. అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపడం అనేది ఆలోచించాలి ప్రభుత్వం, వెనుకకు నడపడం కాదు, ముందుకు నడపడం అనేది ముందున్న బాధ్యత. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. తర్వాత నేను ఒక 35 ఇయర్స్ నిరంతరంగా హిస్టరీని చదివాను, పరిశోధన చేశాను కాబట్టి యూనివర్సిటీ కేంద్రంగా. నా విద్యార్థులు కూడా చాలామంది పనిచేశారు, చాలామంది పిహెచ్డీలు వచ్చాయి, వాళ్ళందరూ కొంతమంది విదేశాల్లో పనిచేస్తున్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు, ఫ్లైట్లలో జరుగుతున్నారు. నా విద్యార్థులు చాలా గర్వపడ్డాను వాళ్ళని చూసి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నిరంతర అధ్యయనం తర్వాత చెప్పే విషయం ఏంటి అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ప్రజలను వాళ్ళ చరిత్ర సంస్కృతిని మరిపించాలని ప్రయత్నం చేస్తాయి. ఇందాక మిత్రుడు చైనా గురించి చెప్పాడు, ఆసనాడు శ్రీనివాస్. చరిత్ర సంస్కృతి అంటే ప్రజల యొక్క ప్రాపర్టీ, అది ప్రజల యొక్క ఆస్తి, వారసత్వ సంపద. అది మరిపిస్తే ప్రజలు మూర్ఖంగా ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా మారిపోతారు అని ఆశిస్తారు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా. 30 సంవత్సరాల హిస్టరీ టీచింగ్ తర్వాత చెప్తున్నాను, నాకు నెపోలియన్ తెలుసు, హిట్లర్ తెలుసు, వాళ్ళకి నేను తెలియదు కానీ వాళ్ళు నాకు తెలుసు. కాబట్టి అవన్నీ చూశాను నేను, విన్స్టన్ చర్చిల్ని చూశాను, లెనిన్ను చూశాను, స్టాలిన్ను చూశాను, మావోని చూశాను, మన దగ్గర అశోకుని చూశాను, మన గణపతి దేవుడు రుద్రమదేవిని కూడా చూశాను. వీళ్ళందరూ చాలా ముందు నేర్చుకునేది. అయితే వివేకవంతమైన పాలకులు ఎప్పుడు తయారవుతారంటే హిస్టరీ కల్చర్ సరిగ్గా అర్థమైతే వివేకవంతులు అవుతారు. హిస్టరీ మేక్స్ మెన్ వైజ్ అని కూడా ఉంది. హిస్టరీ తెలియకుండా బతకడం అంటే ఎప్పటికీ చిన్న పిల్లవాళ్ళలాగా బతకడం అని అంటాం. నోయింగ్ వితౌట్ నోయింగ్ హిస్టరీ యూ రిమైన్ యాజ్ ఎ చైల్డ్ ఫర్ ఎవర్. కాబట్టి హిస్టరీ తెలిస్తేనే మనకు మేధో సంపత్తి పెరుగుతుంది, గతం తెలుస్తుంది కాబట్టి భవిష్యత్తులోకి ప్రయాణం ఎలా చేయాలో తెలుస్తుంది. గతాన్ని మనం మార్చలేము, గతాన్ని మనం మార్చలేము, అందరూ గుర్తుపెట్టుకోండి, గతాన్ని మనం మార్చలేము. గతాన్ని ఎలా చూడాలి అంటే ఒక స్ప్రింగ్ బోర్డ్ లాగా చూడాలి. మన స్విమ్మింగ్లో చెప్తారు, ఇట్లా జంప్ చేస్తే దొరుకుతారు ముందుకు, స్ప్రింగ్ బోర్డ్. కానీ హిస్టరీని హ్యామక్ లాగా చూడొద్దు. హ్యామక్ అంటే రెండు చెట్ల మధ్య తాళ్ళు కట్టి ఇట్లా అవ్వుకుంటారు, అక్కడే ఉంటుంది. హిస్టరీ షుడ్ బి యాజ్ ఎ స్ప్రింగ్ బోర్డ్, ఇట్ షుడ్ నాట్ బి హ్యామక్. అలా తీసుకోవాలి, హిస్టరీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాలి, మంచిని తీసుకోవాలి. చెడు కూడా జరుగుంటుంది గతంలో, మంచిని తీసుకోవాలి, భవిష్యత్తు ఇంకా మంచిగా నిర్మించుకోవడం వాడుకోవాలి. ఈ క్రమంలో మనం కాకతీయుల యొక్క సేవ, వాళ్ళ సర్వీసెస్ ఎట్లా చూడొచ్చు అంటే హిస్టరీలో ఒక కాన్సెప్ట్ ఉంది, నిరంకుశ రాజులు ఉన్నారు, ప్రజా ఆమోదం పొందిన రాజులు ఉన్నారు. కానీ ఒక కాన్సెప్ట్ ఏముంది, ఒక ఎన్లైటెండ్ డెస్పాటిజం అని కూడా ఉంది. పొలిటికల్ సైన్స్లో బాగా తెలుస్తుంది ఎన్లైటెండ్ డెస్పాటిజం అంటే ప్రాజ్ఞ నిరంకుశ రాజులు. వాళ్ళు నిరంకుశ రాజులే కానీ వాళ్ళు ప్రాజ్ఞులు, పండితులు, మేధావులు, ధర్మం తెలిసిన వాళ్ళు. ధర్మం అంటే మతం కాదు, మంచి చెడు తెలిసిన వాళ్ళు, వివేకం ఉన్నవాళ్ళు. ఆ తరహా రాజులు మన కాకతీయ రాజు. అందుకని ఇందాక చెప్పిన ప్రజెంటేషన్లో కూడా
ధర్మం నాలుగు దిక్కుల విస్తరించడానికి, ధర్మాన్ని నాలుగు కాల మీద నడపడానికి వాళ్ళు పరిపాలించినట్టుగా మన హిస్టరీలో కనపడుతుంది. వాళ్ళు ప్రజాకంటకులు కాదు, ప్రజల కోసమే బ్రతికిన వాళ్ళు, ప్రాణాలు కూడా వదిలిన వాళ్ళు. ఇప్పుడు డెమోక్రసీలో వదులుతున్నారో లేదో మనకు తెలుసు, కానీ అప్పుడు కూడా వాళ్ళు ప్రజల కోసమే బతికారు, ధర్మం కోసం బతికారు. దానికి మొట్టమొదటిసారిగా తెలుగు ప్రజలందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక యూనిటీని, ఒక అస్తిత్వాన్ని, ఒక ఐడెంటిఫికేషన్ను తీసుకొచ్చిన వాళ్ళు కాకతీయులు. 1000 ఇయర్స్ నుంచి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ కార్డు మనకు వాళ్ళ నుంచే వచ్చింది. మన ఐడి కార్డు అంటాం కదా, ఐడి కార్డు లేకపోతే ఎటు పోరాదు మనకు, ఇప్పుడు ఆధార్ కార్డు లాగా. ఫస్ట్ ఐడెంటిటీ ఇచ్చింది మనకు కాకతీయులు. వాళ్ళు సౌత్ ఇండియాను మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దక్కన్ ప్రాంతం నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి రాజధానిగా నడిపి అద్భుతమైన పరిపాలన ఇచ్చారు. ఆ పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది అంటే వాళ్ళ చెరువులను, వాళ్ళ గుళ్ళను, వాళ్ళు నిర్మించిన నగరాలను చూస్తే మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఫ్లవర్స్ అన్నట్టు, గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా, ఈ చెరువులన్నీ కూడా. అవి భక్తి, రక్తి, అనురక్తి అన్ని సర్వ కళలు టెంపుల్స్లో రిప్రజెంట్ చేశారు. మనకు రామప్ప టెంపుల్ 1000 ఏళ్ళ తర్వాత ఇవాళ యునెస్కో రికగ్నిషన్ వచ్చింది. అంటే 1000 ఏళ్ళ క్రితం యునెస్కో రికగ్నిషన్ రాదగిన కెపాసిటీ ఉన్న పాలకులు వాళ్ళు మనకిచ్చారు. 1000 ఏళ్ళ క్రితం అంత కెపాసిటీ ఉంది వాళ్ళకు, వరల్డ్ రికగ్నిషన్ తెచ్చుకోగలిగినంత కెపాసిటీ ఉంది మన పాలకులకు, మన వాళ్ళని పోషించిన వాళ్ళ టెంపుల్ నిర్మించిన స్కల్ప్చర్స్ వీళ్ళందరూ. టెంపుల్ కూడా మీరు ఏమనుకుంటారు, మనం టెంపుల్ అంటే నేను కూడా అనుకున్నాను, మీరే కాదు, టెంపుల్ అంటే గుడి పోవడం, కొబ్బరికాయ కొట్టడం, బొట్టు పెట్టుకోవడం, దండం పెట్టడం, రావడం అనుకున్నాం, మూఢనమ్మకం అని అనుకున్నాం, అలాగే విన్నాం పాఠాలు కూడా. కానీ మూఢనమ్మకం కాదు, అది గాఢ నమ్మకం. ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ సెంటర్ అది, మీరు ప్రశాంతత వస్తుంది సైకలాజికల్గా చూడండి, ఒకసారి ఆలోచించండి. మూఢనమ్మకం కాదా తర్వాత విషయం. తర్వాత టెంపుల్ అనేది ఇప్పుడు ఇంటర్నెట్ లాంటిది, ఇంటర్నెట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో, యూట్యూబ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో, టెంపుల్ గోడ మీద అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అది ఒక ఎడ్యుకేషన్ సెంటర్, ఒక ఎన్సైక్లోపీడియా టెంపుల్ అనేది. ఇదంతా కూడా ఎవరి కోసం చేశారు, ప్రజల కోసమే చేశారు, ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం చేశారు. ఒక లర్నింగ్ సెంటర్ అది, అందుకని ఆ టెంపుల్స్ కట్టారు. అన్ని శాస్త్రాలు, సకల శాస్త్రాలు, 64 లలిత కళలు ఇవన్నిటినీ పోషించారు, ఆదరించారు, ప్రచారం చేశారు, వచ్చే తరానికి నేర్పించారు వాటి ద్వారా. ఆ పర్పస్ అది. అట్లాగే చెరువులు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ అన్నం తింటున్నాం మనం, నీళ్లు తాగుతున్నాం, ఇవన్నీ కూడా కాకతీయుల చెరువుల యొక్క ఫలితమే. ఇవి రాజరిక పోకడలు కాదు, రాజరిక పోకడ కాదా కామెంట్ చాలా తప్పు అట్లా చేయడం, ఎందుకంటే వాళ్ళంతా ప్రాజ్ఞంతరం కుశులు వాళ్ళు. రాజరిక పోకడలు అన్నప్పుడు మనకు నెహ్రూ గవర్నమెంట్లో 4 సింహాలను కూడా సింబల్గా తీసుకున్నారు అశోక చక్రవర్తిది, మరి అది కూడా తీసేయాలి. ఇప్పుడు 4 సింహాల సింబల్గా భారత ప్రభుత్వం అంది, అది కూడా తీసేయాలి వస్తుంది, అవునా కాదా? తర్వాత రాజరిక పోకడ కాంతి ఏంటిది, గోల్కొండ ఫోర్ట్ కాదా, అది కూడా తీసేయాలి. చెరువులని తీసేయాలి కాదేంటి, అన్ని రాజకీయ పోకడలు అవుతాయి. కాబట్టి ఆ కామెంట్ అనేది హోల్సేల్గా ఇవ్వడం తప్పు. ఎవరైనా దుర్మార్గ పాలకుడు ఉంటే ఉండొచ్చు చరిత్రలో, ప్రజలను బాధ పెట్టినవాడు ఉండొచ్చు, దాన్ని ఖండిద్దాం. కానీ అప్పటి పాలకులందరూ దుర్మార్గులు కాదు, వాళ్ళు సేవలాగానే చేశారు, ధర్మం కోసమే చేశారు. రాజులు కూడా ఒక దేవుడిని, గుడిని పెట్టుకొని ఆయనకు సేవకునిగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పిన సంస్కృతి భారతీయ సంస్కృతి. మీకు పూరి జగన్నాథ్ టెంపుల్ పోతే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పాలకులందరినీ చూశాను నేను, అక్కడ ఎస్టేట్స్ అన్ని చూశాను. వాళ్ళు పక్కకు ఒక పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే చిన్నది కట్టుకున్నారు వాళ్ళ గడి ముందట. ఏమన్నారు, నేను మీకు పాలకుని అనిలే, ఆయనకు నేను సేవకుని అని చెప్పారు. ఇప్పటికి ఉంది ఆ కాన్సెప్ట్. దే రిప్రజెంటెడ్ ద గాడ్ అండ్ హిస్ పవర్ టు కంట్రోల్ ద సొసైటీ, అంతేగాని నేను మీకు భాష అని చెప్పలే. అందుకని భారతదేశంలో విప్లవాలు రాలేదు, అది రీజన్. భారతదేశంలో విప్లవాలు ఎందుకు రాలేదు, ఫ్రాన్స్లో వచ్చింది, రష్యాలో వచ్చింది, చైనాలో వచ్చింది, ఇక్కడ ఎందుకు విప్లవాలు రాలేదు అంటే రాజులు ఇలాంటి రాజులు మన వాళ్ళు, ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజరిక పోకడలని హోల్సేల్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు. ఇక విషయానికి వస్తే కాకతీయ సింబల్ మన ఫ్రేమ్ చేసినప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాను, పాపిరెడ్డి సారు, వీరన్న మేమందరం కలిసి. నేను కేసీఆర్ ఫ్యాన్ కూడా, ఇద్దరికి ఫ్యాన్. నేను హిస్టరీ చదివాను అన్నాను కదా, 35 ఏళ్ళు చాలామంది పాలకులను చూశాను. కానీ ఇప్పుడున్న లీడర్షిప్లో కేసీఆర్ ఇస్ ది బెస్ట్ లీడర్ ఇన్ ఇండియా.
ఆయన ఏమైనా తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు రాజకీయ అవసరాల కోసం. ఆయన ఇంటలెక్ట్ కానీ, ఆయన నాలెడ్జ్ కానీ, ఆయన పర్సెప్షన్ కానీ అవన్నీ అన్పారలల్, ఇంకా లీడర్స్కి ఎవరికి లేదు ఇండియాలో. ఎట్ ద సేమ్ టైం మోడీ ఈజ్ ది బెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్. మోడీ ఈజ్ ది బెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్. మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి, ఏ స్టేట్మెంట్ అని చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక అకాడమిషియన్గా చెప్తున్నా, నేను పొలిటికల్ లీడర్గా చెప్తలేను. ఒక అనాలిసిస్ తోటి చెప్తున్నా, ఒక సైంటిఫిక్ ఎంక్వైరీ తోటి చెప్తున్నా, వాళ్ళ పాలసీసు, వాళ్ళ విజన్, వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ చూసి చెప్తున్నా. ఇదే నా స్టాండ్. అందుకని బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక మంచి లీడర్ ఉంటే మంచి సమాజం ముందు ఏర్పడుతుంది. ఆ ఆశయాలతోటే మనం తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకోవడానికి కూడా మనం రినైజాన్సే తీసుకొచ్చాం. సాంస్కృతిక పునరుజ్జీవనం వల్లనే మనకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మన కవులు, మన కళాకారులు వీళ్ళు చేసిన కృషి అమోఘమైంది. వాటన్నింటినీ రికార్డ్ చేసి ప్రచారం చేసింది మీడియా వాళ్ళు. ఇదంతా కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం వల్లనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాంస్కృతికి చిహ్నమైన తెలంగాణకు చిహ్నమైన, మన కాకతీయ సామ్రాజ్యానికి చిహ్నమైన ఈ కళాతోరణం మన సింబల్గా తప్పనిసరిగా ఉండాల్సిందే. దాన్ని మార్చాలి అనుకోవడం అది అవివేకమైన చర్య అని ఖచ్చితంగా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను తర్వాత కాకతీయాస మనకు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అన్నాం కదా, ఒక 1000 పేజీల పుస్తకంలో ఫస్ట్ పేజీ కాకతీయ చిహ్నం, మధ్య పేజీ చార్మినార్. ఎందుకంటే చార్మినార్ కూడా అది మత చిహ్నం కాదు, అది అప్పుడు మశూచి వ్యాధి, ప్లేగు వ్యాధి వస్తే వాటి మీద సాధించిన విజయానికి, మన కరోనా మీద సాధించిన విజయానికి లాగా అది కట్టారు. దాని మీద పిల్లి బొమ్మలు కూడా ఉంటాయి. పిల్లి ఎందుకు? ఎలుకలను కంట్రోల్ చేస్తుంది, ఎలుకల వల్ల స్ప్రెడ్ అయ్యేదా మశూచి అవన్నీ అప్పుడు. కాబట్టి అది కూడా సెక్యులర్ బిల్డింగే అది. ఈ విషయాలు మీ అందరికీ తెలుసు, దాదాపు అందరికీ. వాటికి ఉన్న సిగ్నిఫికెన్స్ వల్ల, ప్రాముఖ్యత వల్ల, అవి ప్రజల వారసత్వ సంపద కాబట్టి వాటిని డీగ్రేడ్ చేయడం తప్పు. ప్రజలను డిగ్రేడ్ చేసినట్టే వాటి డిగ్రేడ్ చేస్తే. కాబట్టి వాటిని తప్పనిసరిగా మనం సింబల్లో ఉండాలి. మన ప్రాంతానికి ఫస్ట్ ఐడెంటిటీ కార్డు కాకతీయులే, కాకతీయ ద్వారమే. కాబట్టి మనం అందరం ఈ విషయాన్ని ముక్త కంఠంతో ప్రభుత్వానికి తెలియజేసేట్టుగా మీడియా ద్వారా ప్రయత్నం చేద్దాం. మన నాయకులు ఉన్నారు వినయ్ భాస్కర్ గారు, మిగతా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయాలని, మనందరి హృదయాన్ని ప్రభుత్వం ముందు ఉంచి ఇలా వీళ్ళు ఫీల్ అయ్యారు వరంగల్లో. వరంగల్ ఇస్ ద మోస్ట్ యాక్టివ్ డైనమిక్ సెంటర్. తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి ఇది మళ్ళొక్క ఉద్యమానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వం సరిగ్గా ఆలోచించిందని ఆశిద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్లుగానే నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. కాకతీయులు వేసిన ప్రతి శాసనంలో సూర్యచంద్రులు ఉంటారు, ఆచంద్ర తారార్కం అనే మీనింగ్లో. పాలకులు ఎవరున్నా లేకపోయినా ఈ విశ్వంలో సూర్యుడు చంద్రుడు ఎప్పటి వరకైతే ఉంటారో అప్పటి వరకు కాకతీయ కళలు వర్ధిల్లుతాయి, కాకతీయ కళాతోరణము ఉంటుంది. సో ఆ విషయంతో గౌరవ మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి రౌండ్ టేబుల్ నిర్వాహకులు, టార్చ్ వ్యవస్థాపక సభ్యులు, సోదరులు అరవింద్ గారికి, ఈనాటి కార్యక్రమంలో హిస్టరీ ప్రొఫెసర్ పెద్దలు డాక్టర్ విజయబాబు గారికి, అదేవిధంగా సోదరులు పేర్ని నృత్య కళాకారుడు అశోక్ గారికి, సోదరులు అసనాల శ్రీనివాస్ గారికి, సోదరులు కాకతీయ మిషన్ కాకతీయ లోగో డిజైనర్ సోదరులు అశోక్ గారికి, రఘువీర్ గారికి, రామ్మూర్తి గారికి, రౌండ్ టేబుల్లో పాల్గొంటున్నటువంటి అనేక మంది మేధావులకు, జనార్దన్ గారికి, పుల్ల శ్రీనివాస్ గారికి, వీరు గారికి, రామ్మూర్తి గారికి, విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు, ఆత్మీయ ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికి కూడా, టార్చ్ సభ్యులకు అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసింది ఒక బాధ్యత ఉన్నటువంటి పౌరునిగా, వరంగల్ ప్రాంత బిడ్డగా, కాకతీయుల నాటి చరిత్రను రాబోయే తరాలకు కూడా తెలిసే విధంగా
చేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ రావటం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని విమర్శించటము లేకుంటే ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పాలకులను ఎత్తి చూపేదానికి కాదు. ఇది యావత్ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రతిబింబించే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులైనటువంటి కొండ సురేఖ గారు, సీతక్క ద్వారా ఈ తుగ్లక్ నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు చేయాలనే తపనతోని, ఆవేదనతోని, ఆనందంతోని ఈ కార్యక్రమానికి రావటం జరిగింది తప్ప రాజకీయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇంతకుముందు పెద్దలందరూ కూడా కాకతీయుల చరిత్ర కానీ, కాకతీయులో ఉన్నటువంటి ఆర్చ్ లోగో విషయం కానీ, లేక చార్మినార్లో ఉన్నటువంటి దాని విశిష్టత, దాని గొప్ప చరిత్రను చరిత్రకారులందరూ కూడా చెప్పడం జరిగింది. టార్చ్ సభ్యులు అరవింద్ గారు మనకు డిజిటల్లో కూడా చూపడం జరిగింది. ఇదేదో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని కూడా నేను భావిస్తలేను. చరిత్ర పైన అవగాహన లేని ఒక పాలకుడు, లేకుంటే ఒక తెలంగాణను, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోలేని ఒక పాలకుడు ఈ తెలంగాణ చరిత్రను మలిపేయాలని ఒక దుశ్చర్యకు దోహదపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఈ నిర్ణయాన్ని తప్పని చూపే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఎంత బాధిస్తుందంటే, ఇంత గొప్ప చరిత్ర, అంటే కాకతీయులు అగ్రవర్ణానికి చెందినది కాదని చరిత్రకారులు చెప్తున్నారు. అంటే ఒక అగ్రవర్ణాల్లో రాజులు అహంకారపూరితంగా కొన్ని చేయొచ్చు, కానీ ఇక్కడ కాకతీయుల సామ్రాజ్యంలో ఎక్కడ కూడా అహంకారపూరితంగానో ఆధిపత్యంగానో చేయలేదు. అది ముమ్మాటికి ఈ కాకతీయులు పాలించినటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వారి బాగును దృష్టిలో పెట్టుకొని, వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను అనుగుణంగానే వారు అనేక కార్యక్రమాలు చేసిన తప్ప ప్రజా వ్యతిరేక చర్యకు పాల్పడలేని కూడా చరిత్రకారులు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. లిఖితపూర్వకం కూడా మనకు కనబడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే, ఇంతకు సోదరులు చెప్పినట్టు వీళ్ళ పరిపాలన అంతా కూడా 3 టీల మీద ఆధారపడి ఉన్నది. టెంపుల్స్ ట్యాంక్ టౌన్స్ అనేది ఎక్కడైతే టౌన్ ఏర్పడుతుందో అక్కడ ఆ టౌన్లో ఉన్నటువంటి ప్రజానికి కనుక, అప్పుడు వ్యవసాయమే ఆధారం కాబట్టి, ఆ వ్యవసాయానికి ఆధారమైనటువంటి మరి వనరులు నీరు కాబట్టి, ఆ నీరుకు సమకూర్చేదానికి ట్యాంక్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. సరే, ఇంతకుముందు విజయబాబు గారు చెప్పినట్టు మూఢ నమ్మకమా గాఢ నమ్మకమా, అంటే ఒక మనిషికి కావలసినటువంటి ఒక ఆలోచన విధానాన్ని, ఒక సానుకూల దృక్పథం ఏర్పడాలంటే ఒక గుడి, ఒక బడి, ఒక ప్రశాంతత ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి టెంపుల్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ కాకతీయుల పాలన చూసినట్టు అనేక చెరువుల పక్కన మనకు ఆలయాలు కనబడుతుంది. ఉదాహరణకు మా ఒడ్డపల్లిలో ఉన్నటువంటి ఒడ్డపల్లి చెరువు పక్కన ఆ రోజు నిర్మాణం చేపట్టినటువంటి శివాలయాలు, అంటే ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు, కేసీఆర్ గారు ఈ లోగో ఉంటే కేసీఆర్ గారి తెలంగాణ ప్రజల మధ్యలో కేసీఆర్ ఉంటాడు, లేకుంటే ఇది కేసీఆర్ రూపొందించిందని ఒక పిచ్చి భావనతోని, ఒక పిచ్చి ఆలోచనతోని ఈ పాలకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ చరిత్రను, ఈ లోగోను తీసేస్తే కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయొచ్చనో, తెలంగాణ ప్రజల మధ్య నుంచి కేసీఆర్ను దూరం చేయొచ్చనో
ఒక పిచ్చి ఆలోచనతోని ఉన్నట్టు మేము భావిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇది కేసీఆర్ గారు ఒకరో ఏదో నిర్ణయం తీసుకునేది కూడా కాదు. ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు. చాలామంది ఈ అఫీషియల్ లోగో ఏర్పాటు చేసేదానికి మరి చాలా రోజులు, ఆయన ఒక మేధావి, కొన్ని గంటల పాటు మేధావులతో చర్చించుకొని మేధో మదనం చేసి స్వయంగా ఆయన ఒక చరిత్రకారుడు కూడా కాబట్టి, అంటే ఒక చరిత్రను తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి, ఇది రోజు తెలంగాణ ఉద్యమం చేసే సమయంలోనే వారు తెలంగాణను సాధించవచ్చు, సాధించిన తర్వాత అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు ఏ తీరుగ న్యాయం చేయాలి, దాంట్లో ఈ అఫీషియల్ తెలంగాణను గుర్తించే విధంగా కూడా మరి ఈ లోగోను కూడా తయారు చేయాలని చెప్పి కొన్ని నెలల ముందే కీర్తి దేశాలు ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితేనేమి అనేక మేధావులు అనేక మంది మేధావులతోనూ కూడా చర్చించిన సందర్భాలు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసిన వ్యక్తిగా మీ అందరితో ముందు చెప్తున్నా. సరే, ఇవన్నీ కూడా పక్కకు పెడితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వయంగా అధికారులు ఉన్నప్పుడు కూడా నాకు తెలిసినటువంటి గుర్తులు జ్ఞాపకాలు మీ ముందు పెడుతున్నా. ఆ రోజు వెంగళరావు గారు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనే మరి అతిథులకు కానీ గెస్ట్లకు కానీ కాకతీయ ఆర్చ్ ఉన్నటువంటి లోగోలను కూడా అఫీషియల్గా మరి ప్రజెంట్ చేసినటువంటి అఫీషియల్ ఫంక్షన్లో కూడా చేసినటువంటి సందర్భాలు. మరి సమైక్య రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కాకతీయ ఉత్సవాలు చేయాలి, కాకతీయాల వైభవం చేయాలని చెప్పి మేము పెద్ద ఉద్యమం చేస్తే, సరే నిధులు పెద్ద ఎత్తున ఇవ్వాలంటే నిధులు ఇవ్వకపోయినప్పటికీ కూడా కాకతీయ ఉత్సవాలు చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీది. అయితే నేను భావిస్తున్నా ఈరోజు నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైనా ఉంటే మీరు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సమైక్యవాదిగా తొత్తి అయినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ వాదులు ఖచ్చితంగా మరి వ్యతిరేకించాలి. ఈ లోగోను తీసేస్తే మరి తెలంగాణ చరిత్రను తీసేసినటువంటి ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ కూడా మిగులుతారు కాబట్టి ఈరోజు ఈ తొలి ప్రయత్నంలో వాస్తవంగా 4-5 నెలల క్రితమే అన్నారు మేము ఈ లోగోను తీసేస్తామని. వాస్తవంగా అదే రోజు కనుక ఖచ్చితంగా మేము తీసేస్తామంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఉవ్వెత్తున లేచేది, ఉద్యమం పెద్ద ఎత్తున ఉండేది. కానీ మరొక్కసారి ఆ ఉద్యమ స్ఫూర్తి అంటే వేడిని తెలిసినటువంటి రేవంత్ రెడ్డి దీన్ని చివరిగా సబ్ కమిటీ వేస్తామన్నారు, ఇంకేదో కమిటీ వేస్తామన్నారు, మేధావులతో చర్చిస్తామన్నారు, చరిత్రకారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిండ్రు. ఆ రోజు వారు తీసుకున్నటువంటి కేబినెట్లో నిర్ణయం తీసుకోగానే మేమందరం కూడా పెద్ద ఎత్తున చరిత్రకారులు అనుకోండి, తెలంగాణ వాదులు అనుకోండి, మా పార్టీ అనుకోండి, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామనగానే దాన్ని చల్లార్చేదానికి నేను ఒక సబ్ కమిటీ వేస్తాను, నేను మేధావులతో చర్చిస్తాను, నేను చరిత్రకారులతో చర్చిస్తాను, అప్పుడే నిర్ణయం తీసుకుంటా, ఇది మరి నిర్ణయం ఫైనల్ కాదని చెప్పి చివరికి 2 రోజుల ముందు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ ప్రజా వ్యతిరేక నిర్ణయం తెలంగాణ ప్రజల మనోభావాలకు ముడిపెట్టినటువంటి ఈ లోగోను కనుక తీసేసినట్టయితే ఇటు కాగజ తోరణం అనుకోండి, లేక గొప్ప చరిత్ర గలటువంటి చార్మర్ లోగోను కనుక తీసేసినట్టయితే మరొక్కసారి తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున మరి ఉద్యమంలో ఏ తీరుగైతే చేసినామో ఆ తీరుగ దశల వారీగా ఉద్యమం చేయక తప్పదని కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రత్యేకించి జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులను, శాసనసభ్యులతో పాటు ఇద్దరు మంత్రులు సోదరమణి సురేఖ గారిని, సీతకర్ణ ఇరువురిని కూడా వారి ద్వారా రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ రోజే మీరు ప్రత్యక్షంగా చెప్పాలి, లేకుంటే అడుగడుగున మీకు మీ పార్టీకి నిరసన తెలియజేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మనకు 48 గంటలే ఉన్నది కాబట్టి ఇంకా 24 గంటలలో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ అయింది. రేపు దయచేసి మరి మీరందరూ కూడా ఇక్కడ చాలామంది పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, శిల్పులు ఉన్నారు కాబట్టి మీరందరూ ఆమోదం తెలియజేస్తే రేపు ప్రజాస్వామ్యబద్ధంగా
మరి దశల వారీగా తెలంగాణ ఉద్యమం ఏ తిరిగైతే కాలేజీ సెంటర్లో చేసినామో రేపు అక్కడ మరి మానాహారంతో ఒక గంట పాటు మరి ఈ నిరసన కార్యక్రమం చేస్తే కనీసం ఈ 24 గంటల్లోపైన ఆయన నిర్ణయం మార్చుకోగలుగుతారనేది ఒక ఆశాభావం తెలియజేసుకుంటూ మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి ఆ నిర్ణయం కనుక మీరు తీసుకో ఆమోదం తెలిపితే రేపు మరి మానవహారం మళ్ళీ ఇంకా ఎల్లుండి ఇంకా కొంతమందితో ఇంకా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అనుకోండి, కార్నర్ మీటింగ్స్ అనుకోండి, ఇంకా కేవులు అనుకోండి, కాలేజీల కళాశాలలు అనుకోండి, ఇంకా అనేక ప్రాంతాలలో కూడా ఈ సమావేశాలు నిర్వహించి దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. నాయన ఇవి చెరుపకు, వీటితో పాటు ఇంకా నీ ఇష్టమైనటువంటిది ఇంకా సోనియమ్మ బొమ్మన ఇంకెవరినైనా తెలంగాణ ధ్రువలో ఇంకేమైనా ముద్రించదలుచుకున్నా కూడా ఈ లోగోలు చెరుపకుండా ఇంకా అడిషనల్గా పెట్టి మరి నీ పేరు నీ ఖ్యాతి కూడా మరి తెలియజేసే విధంగా కూడా నువ్వు అందులో పొందుపరచుకో తప్ప ఇది మాత్రము ఈ రెండు తొలగిస్తే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకవేళ మీరందరూ కూడా ఆమోదం తెలిపితే రేపు దశల వారికి చేద్దాం. నా భయం నా ఆందోళన ఏంటంటే నిన్నటి నుంచి చాలామంది మెసేజ్లు చెప్తున్నారు, వాట్సాప్ ద్వారా కూడా చెప్తున్నారు, సీనియర్ సిటిజన్స్ కూడా చెప్తున్నారు, నాయన ఈరోజు కాకతీయ తోరణం తీసేసిండు, చార్మార్ తీసేస్తుండు, మరి ఎల్లుండి మరి మన భద్రకాళి అమ్మను గుడి ముయిస్తాడా, లేకుంటే కాకతీయుల చెరువులు తవ్విన అన్నీ కూడా పూడుస్తాడా, మళ్ళీ తెలంగాణను ఎడారే అవుతుందా, ఇప్పటికే మరి కాళేశ్వరం రిపేర్ చేయక రైతాంగం అంతా కూడా ఎండిపోతున్నారు, ఎండిపోతుంది ప్రాంతం అంతా కూడా ఎండిపోతుంది, మరి నోరు ఎండుతుంది, తాగునీరు లేక సాగునీరు లేక ఎండిపోతుంది, ఈ పిచ్చి తుగ్లక్ చేసే కార్యక్రమాల ద్వారా రేపు మరి వేయి స్తంభాల గుడి కూడా ఏమైనా మూడుస్తారా ఇది అనేది చెప్పి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్ చాలామంది మరి వారి నిస్సహాయ స్థితిలో ఉండరు, మేము దయచేసి మీరందరూ కూడా యువకులు మీరు ఏదో ఒకటి ఈ దుశ్చర్య పాల్పడకుండా ఈ ప్రభుత్వాన్ని కనువిప్పయ్యే విధంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా అనేక కార్యక్రమాలు చేయాలన్నారు. వారి విజ్ఞప్తి మేరకు నిన్న ఒక బాధ్యత పౌరులుగా, ఒక పార్టీ కార్యకర్త కాదు బాధ్యత పౌరునిగా, మరి తెలంగాణ వాదిగా నిన్న నేను మాజీ పార్లమెంట్ సభ్యులు కాబోయే పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు మా నరేందర్ గారు, ఇంకా అనేక మంది వారితో పాటు ఎమ్మెల్సీ సారన్న కూడా ఉండి మేము ఇది చేస్తే మేము అక్కడ పోయి ఒట్టిగా నిరసన తెలియచేసి మరి అక్కడ ఉన్నటువంటి యువకులు చరిత్రకారులతో పోతే మరి పొద్దున్నే నోటీస్ మా పైన కేసులు అయినాయట. నాయన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం, ఈ కేసులు మా పైన కొత్తవి కాదు, మీ కేసులకు భయపడేటోళ్ళం కాదు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించే వరకు మరి ఏ తీరుగైతే ఉద్యమ స్ఫూర్తితో మరి మీరు అక్రమ ఆ రోజులలో పెట్టినటువంటి అనేక అక్రమ కేసులకు భయపడకుండా ఏ తీరుగైతే ఉద్యమం చేసినామో ఖచ్చితంగా ఈ తుగ్లక్ నిర్ణయం వెనుకకు తీసుకునే వరకు కూడా ఖచ్చితంగా మేము పోరాడతాం. మరి ఈరోజు కూడా ఏమైనా కేసులు గట్ట పెట్టేది ఉంటే నా మీద పెట్టండి, కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా మేధావులు సీనియర్ సిటిజన్స్ కాబట్టి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఏమైనా మీకు కక్ష సాధింపు ఉంటే నా పైనో లేక మా పార్టీ నాయకుల పైనో కేసీఆర్ పైన తీసుకోగాని ఈ తీరుగా చేయొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తూ మరి రేపు మీరు మానవహారం ఓకే అనుకుంటే మాత్రం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తే మీరు ఖచ్చితంగా రేపు 10 గంటలకు ఎందుకంటే ఉద్యమం అంతా కూడా మరి కాలేజీ సెంటర్ అయిన అయింది కాబట్టి ఆ తీరుగా రేపు మానవహారానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందాక మీరు చెప్పినట్టు తీర్మానం ఓకేనా, ఒకసారి రేపు మానవహారం ఓకే అన్న వాళ్ళు ఒకసారి మీ చేతులు ఎత్తి అంగీకారం తెలపండి, చప్పట్లు కొట్టండి. సో రేపు ఉదయం 10 గంటలకి కాలేజీ సెంటర్లో మానవహారం ఉంటుంది, దయచేసి అందరూ హాజరవ్వాల్సిందిగా విజ్ఞప్తి. అండ్ కన్క్లూజన్ వర్డ్స్, ఇందాక వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ మహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా ప్రవర్తిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అన్నారు. చిన్న కరెక్షన్ అన్న, మహమ్మద్ బిన్ తుగ్లక్
వరంగల్ మీద 7 సార్లు అటాక్ చేసారు, వాళ్ళు కూడా ముట్టుకోలేదు దీన్ని, వదిలేసారు. సో 1300 నుంచి 1323 వరకు 20 ఏళ్లలో 7 సార్లు దండయాత్రలు చేసినా దాన్ని ఎవరు ముట్టుకోలేదు. దాని టీవీ అట్లాంటిది, దాని స్థైర్యం అట్లాంటిది, దాని ధైర్యం అట్లాంటిది. అదే మన అండ, అదే మన దండ. సో దాన్ని పరిరక్షించుకుందాం, దాన్ని కాపాడుకుందాం. సో కాకతీయ కళాతోరణం మనందరి ఐడెంటిటీ కార్డ్, విజయబాబు గారు చెప్పినట్లు. ఇంకొక చిన్న కంక్లూజన్ వర్డ్ ఏంటంటే, కాకతీయులు రాజరిక పాలన చేయలేదు అనడానికి ఒక గొప్ప నిదర్శనం, తార్కాణం ఏంటంటే, ఏ చిన్న రాజ్యానికి వెళ్ళండి రాజులకు పెద్ద కోట కనిపిస్తుంది, 120 రూమ్లు 150 రూమ్లు కనిపిస్తుంది. మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించి ఛత్తీస్గఢ్లో, బస్తరు, కర్ణాటకలో, బీదరు, ఒడిశాలో, గంజాం, మొత్తం ఆంధ్రప్రదేశ్, మొత్తం తెలంగాణ, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని రూల్ చేసి, అది కూడా 5 ఏళ్ళో 10 ఏళ్ళో కాదు, అక్షరాల 297 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాకతీయులకి ఒక ఇల్లు చూపించండి. వాళ్ళు జనాలకు పనికొచ్చేటువంటి 40,000 పైన చెరువులు, 4,000 పైన ఆలయాలు, కొన్ని వేల సంఖ్యలో నిర్మాణాలు చేసి, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా మిగల్లేదనంటే, వాళ్ళు వాళ్ళ నివాసాలు కట్టుకోవాలనుకుంటే పెద్ద పెద్ద ప్యాలెస్లు, జోధ్పూర్ లాంటి ప్యాలెస్లకి తలదన్న లెవెల్లో కట్టుకునేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ చూసుకోలేదు, ప్రజల కంఫర్టు, నాట్ ఓన్లీ ప్రజల కంఫర్టు బట్ ఆల్సో ద నెక్స్ట్ జనరేషన్స్. ఇప్పటికీ ఈరోజు మనం తాగుతున్న నీళ్లు, మనం పూజిస్తున్న ఆలయాలన్నీ కూడా కాకతీయుల చలవనే. ఈరోజు తెలంగాణ సుభిక్షంగా ఉంది అని అంటే అన్డౌటెడ్లీ క్రెడిట్ గోస్ టు ద కాకతీయ రూలర్స్. అట్లాంటి కాకతీయ పాలన, జనరంజకమైన పాలన, ఒక్క మాటల్లో చెప్పాలంటే మొత్తం భారతదేశం చరిత్రలోనే నీటిపారుదల రంగానికి ఎనలేని ప్రాముఖ్యతనిచ్చి, ఆ 300 సంవత్సరాలని స్వర్ణయుగంగా విదేశీ చరిత్రకారులు, మార్కోపోలో, ఫెర్గుసన్ లాంటి వాళ్ళు విదేశీ చరిత్రకారులతోనే అనిపించుకోగలిగినటువంటి గొప్ప ఖ్యాతి కాకతీయుల సొంతం. సో అట్లాంటి కాకతీయుల ఖ్యాతి చిన్న చిన్న విషయాలలో మరకపడదు, చిన్న చిన్న విషయాల మూలంగా వాళ్ళ ఖ్యాతికి ఎట్లాంటి భంగం కలగదు. ఈ సృష్టిలో వాళ్ళ శాసనాలలో చెప్పినట్టు ఆచంద్ర తారార్కం, ఈ సృష్టిలో సూర్యుడు చంద్రుడు ఎంతకాలం వరకైతే ఉంటారో కాకతీయుల నిర్మాణాలు ఉంటాయి, కాకతీయ కళా ప్రభలు ఉంటాయి, కాకతీయ చరిత్ర ఉంటుంది, కాకతీయ తోరణం ఉంటుంది. బహుశా రేపొద్దున వీళ్ళు చేసే పనుల మూలంగా లోగోలో ఉండకపోవచ్చు, కానీ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి గుండెలో, మనోఫలకంలో, మస్తిష్కంలో కాకతీయ కళాతోరణం ఎప్పటికీ అజరామరం. ధన్యవాదాలు. సో పిలువగానే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు శ్రీ దాస్యం వినయభాస్కర్ గారికి, ప్రొఫెసర్ విజయబాబు గారికి, పేరేని అశోక్ గారికి, కాకతీయ లోగో సృష్టికర్త అశోక్ గారికి, స్థపతి రఘువీర్ గారికి, ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ రామ్మూర్తి గారికి, జాగృతి నాయకులు సుశీల్ గారికి, దాని తర్వాత పోలేపల్లి అన్నకి, జోరిక రమేష్ అన్నకి, శ్రవణ్ కుమార్ గారికి, కల్పలత సూపర్ బజార్ చైర్మన్ జనార్దన్ గారికి, పుల్లా శ్రీనివాస్ గారికి, షఫీ గారికి, అండ్ వివిధ సంఘాల నుంచి, వివిధ అసోసియేషన్స్ నుంచి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకి, అలాగే షార్ట్ నోటీస్లో ఇన్ఫామ్ చేసినటువంటి, అయినా కానీ వచ్చినటువంటి మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఆరంభం మాత్రమే, అంతం వేరే వాళ్ళది, ఆరంభం మనది. థ్యాంక్ యూ.